ఇక్కడి వరకు ఫైనల్ సినిమా తీసుకొచ్చి అండ్ సూపర్ హిట్ అనే ఒక సౌండ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ అని చెప్పాలా, ప్రొడ్యూసర్ అని చెప్పాలా, రైటర్ అని చెప్పాలా, అండ్ ఫైనల్ హ్యాండ్సమ్ హీరో సతీష్ సార్ గారిని మాట్లాడాలి చెప్పాలనుకుంటున్నాను. సార్ ఫ్యూ వర్డ్స్. దానికి ముందు ఆడియన్స్ నుంచి ఎవరికైనా అవకాశం ఇవ్వండి అభిప్రాయం చెప్పడానికి. నాకు అందరికి నమస్కారం. గారికి అలాగే అలాగే నేను పిల్లలంగానే నా కోసం చేసినటువంటి నా ప్రియోభిలాషులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంతమంది గురించి మాట్లాడాలి, వారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తాను. జోల్పేట్ బ్యాచ్ ఉస్మానాబాద్ బ్యాచ్ ఇచ్చి పడాలి సార్, మామూలు కూడా కావాలి. ఉస్మానాబాద్ బ్యాచ్ అలాగే మా కృష్ణమూర్తి సార్ వెళ్ళిపోయాడు చైర్మన్ నుంచి ఎస్ఐ గారు సార్ మీరు రావాలి. ఇలాంటి మంచి వ్యక్తి నిజంగా ఇక్కడ ఉండటం చాలా అవసరం. జెన్యున్గా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్, నా కోసం వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా కృష్ణమూర్తి సార్ సిఐ గారు, అలాగే మా నవీన్ సార్, భుజంగన్ సార్, అలాగే ఉస్మానాబాద్ రమేష్ టీమ్ వీళ్ళండి. నేను ఎంత చెప్తే అంత, నా కోసం వాళ్ళు ఎంత కష్టపడతారంటే అన్న మీకోసం నేనేమైనా చేయడానికి రెడీ అన్న అనే పర్సన్స్ అన్నమాట. అలాగే పర్సన్ ఉస్మానాబాద్ రమేష్ తమ్ముడు, నేను మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోలేను. నా సొంతూరు గుంటూరు అయితే నేను ఉండేది ఉస్మానాబాద్లో. అంతటి ప్రేమ, అంతటి ఆప్యాయత, అంత నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నన్ను చూశారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఉస్మానాబాద్లో ఉన్నారు, కళాకారులు పుట్టిన అంత మంచి వ్యక్తులు. రమేష్ ఇక్కడ అర్జెంటుగా రాజమండ్రి కావాలంటే ఒక 20 మందిని తీసుకొని, అన్న ఎందుకు అని కూడా అడగకుండా ఒక 20 మందిని తీసుకొని ట్రైన్లో వచ్చేసేవాడు మా దగ్గరికి. వచ్చి నా కళ ముందు కనపడేవాడు సార్ ఏంటి అని. వాళ్ళ వల్లే ఈరోజు నిజంగా అది ఎంత క్వాలిటీ కనపడిందంటే, ఆ పిక్చరైజేషన్ అంత నీట్గా కనపడిందంటే, అంత భారీగా కనపడిందంటే కేవలం ఆ రమేష్ అండ్ టీము, కళ్యాణ్ లక్ష్మణ్ గారు, అలాగే కుమరేలి అమ్మ, వీళ్ళందరూ కూడా చాలామంది డాన్ లడ్డు సీలు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇక నెక్స్ట్ మా జోగిపేట వాత్సల్యులు, ఇక వీళ్ళైతే ఇంకా నా బ్యాక్ బోను, నా వెల్విషర్స్, నా ఇంట్లో మనుషులు. వాళ్ళు నేను అంత పెద్దవాళ్ళు సార్ ప్రేమ్ కుమార్ సారు జాతిరత్నాలు ఫేమ్ జాతిరత్నాలు సూపర్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత వీళ్ళు తెలంగాణ టీచర్స్ పరిషత్ అధ్యక్షుడు సార్ తెలంగాణ మొత్తానికి, అలాగే నవీన్ సార్, అలాగే మన భుజంగన్ సార్, అలాగే పవన్, అలాగే దత్తు, వీళ్ళందరూ కూడా ఎంతో నాకు ఎనకుండి. మా కృష్ణమూర్తి సార్ మెయిన్, ఆయన ఉండి నన్ను ముందుకు నెట్టి వాళ్ళు వెనకాల ఉండి నాతో పాటు పరిగెత్తేవాళ్ళు. వాళ్ళు ఏజ్కి నా ఏజ్కి అసలు ఉండదు, కానీ నాతో పాటు సమానంగా వాళ్ళు పరిగెత్తి నాతో ఆ వర్క్ చేయించారు. అంత గొప్ప వ్యక్తులు నిజంగా నాకు దొరకడం చాలా అదృష్టం. తర్వాత మా అన్న పరిచయం అయ్యాడు, మా అన్న కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. నేనున్నాను తమ్ముడు నీకు.